సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని పెద్ద చెలిమెడలో మంజీరా అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 5 బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సదాశివపేట రూరల్ సిఐ శివలింగం, మునిపల్లి ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంఘం ఆధ్వర్యంలో ఇక ముందు నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. యువకులు జల్సాలకు అలవాటు పడి చెడు మార్గంలో పనిచేయకుండా సేవా కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించాలని సూచించారు. పెద్ద చెలమెడ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు మంజీరా అభ్యుదయ సేవా సంఘం గౌరవ అధ్యకుడు విజయ్ కుమార్ జోషి తన వంతు సాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యకుడు, కార్యదర్శులు రాచయ్య గౌడ్, విజయ్ కుమార్ జోషి, అనిల్ కుమార్, అంజిరెడ్డి, అహ్మద్ పాండు, నరసింహు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాకు అంటే కలిసినటువంటి స్నేహితుల్లో ఒక మంచి మిత్రుడు, అంటే పత్రికలు ఉంటూ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఎక్కడ పనిచేసినా కానీ అప్పుడప్పుడు టచ్లో ఉంటాడు. కాబట్టి నేను ఇదే ఊళ్ళో ఉన్నా ఇక్కడే ఉట్టినా ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడే చిన్న ఉద్యోగం చేస్తాను లేకపోతే వ్యవసాయం చేసుకొని ఇక్కడే బతుకుతాను అని పట్టుదల ఏ విధంగా పోరాడాలని తెలియక చాలా మంది యువకులు ఈ విలేజ్ లో ఉంటూ వారి యొక్క జీవితాన్ని ఏ విధమైన మనుగడ సాగించకుండా గుర్తింపు లేకుండా చాలా మంది ఉండిపోతున్నారు. అలాంటి వారి కోసం నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ రోజులలో వచ్చేటటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎవరైనా సరే అలాంటి యువకులు ఎవరన్నా ఉండి ముందుకు పోతారు సార్, వీళ్ళకు పట్టుదల ఉంది అంటే మా వైపు గురించి ఎలాంటి సహకారం అయినా చేయడానికి ఏ సమయంలో చేయడానికి పైసలు ఖర్చు అయినా పర్వాలేదు, ఖర్చు పెట్టి వీళ్ళలో పట్టుదల ఉంది సార్, వీళ్ళని ముందుకు తీసుకుపోండి అంటే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళకి ఎల్లవేళలా అండగా ఉండి ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం.